నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య గారు. యానాదయ్య గారు, అసలు ఏంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఏ విధంగా చూడాలి? ప్రతిపక్షాలంతా కూడా స్వప్రయోజనాల కోసం వెళ్ళారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే నమస్కారం అండి. ఢిల్లీ పర్యటన స్వప్రయోజనాలు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వప్రయోజనాలని సొంత ఆదాయము సొంతగా ఎటువంటి అవసరం లేదు. ఢిల్లీలో ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రుల యొక్క పర్మిషన్ తీసుకుని రాష్ట్ర సమస్యలు తెలియజేసే దానికోసం పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినారు. వీరి మాదిరి పోయి ఢిల్లీలో పోయి 3 రోజులు 4 రోజులు కాపలా ఉండి కనీసం అపాయింట్మెంట్, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా లేకుండా ఇంటికి తిరిగి వచ్చినటువంటి చరిత్ర ఎన్నోసార్లు చూసాం. అంటే వారి చరిత్ర, వారి స్థాయి అది. మా ముఖ్యమంత్రి ఎప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల సంక్షేమమే తన ధ్యేయము, కేవలం ప్రజా సంక్షేమం కోసం గౌరవ ప్రధానమంత్రి కలిసిన కానీ, ఈరోజు కేంద్ర మంత్రులు అమిత్ షా గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ, జ్యోతిరాదిత్య గారు కానీ, అదేవిధంగా రోడ్ల భవనాల మంత్రి గారిని కానీ, వీరందరూ కూడా కలిసి ఈరోజు దాదాపు 2,100 కోట్ల బిల్లు, పెండింగ్ బిల్లును కూడా ఆమోదింప చేసుకునేటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి గారు. అవన్నీ కూడా ఊరికే వచ్చినట్టు కాదు, మా ముఖ్యమంత్రి గారు పోయి ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా అక్కడ వివరించడం వల్లనే వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నము భీములు రోడ్డు కానీ, 6 లైన్ల రోడ్డు కానీ, అధునాతనంగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేర్చడానికి కానీ, అదేవిధంగా పోలవరం, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో పోలవరం పెడితే ఏటీఎం కార్డు మాత్రం వాడుకొని ఈ పోలవరాన్ని కనీసం పట్టించుకునే పాపాన పోకుండా ఊరికి బస్సు యాత్రలు, హెలికాప్టర్ యాత్రలు తప్ప దాన్ని పరిస్థితి ఉంటే ఈరోజు 55,657 కోట్ల దాన్ని కూడా ఆమోదించాలని గౌరవ ప్రధానమంత్రితో పాటు, దాంతోపాటు ప్రత్యేక మా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారము, అదేవిధంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, తెలంగాణ విద్యుత్ బిల్లులు రావాల్సిన దానిపైన, ఇవన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రిని కలిసి ఒప్పించే ప్రయత్నంలో చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారాములు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులని కూడా వివరించి ఆర్థికంగా కూడా కేంద్రం సపోర్ట్ చేయాలని కూడా వారిని కూడా కోరడం జరిగింది. మరి ఈరోజు 2 రోజుల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ప్రధానమంత్రితో పాటు 1 అవర్ 1 గంట సేపు ప్రధానమంత్రితో కూర్చుని రాష్ట్ర పరిస్థితులను చర్చించి వివరించి వారి దగ్గర ఆమోదం పొందడం అంటే ప్రధానమంత్రి గారికి, కేంద్రానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఓరవలేక ప్రతిపక్షాలు ఏదో విధంగా బోధజల్లాలి. ఈ రాష్ట్ర ప్రజలు వారికి ఓట్లు వేయలేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు వేస్తారు కాబట్టి ఈ ప్రజలు అభివృద్ధి చెందడం కానీ, బాగుపడడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం బీజేపీతో అనుబంధంగా ఉండి ప్రత్యేక హోదాలకు పోయి ప్యాకేజీ ప్రత్యేక 3 రోజులే వాళ్ళని పొగిడారు. చివరిలోకి వచ్చేదానికి దండకాలు పెట్టేసి వాళ్ళని తిట్టేదానికి ప్రధానమంత్రి కానిచ్చి బీజేపీ తిట్టి చరిత్ర వాళ్ళది. మేము అటువంటి మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీ కానీ, మా పెద్దలు కానీ ఎప్పుడైనా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే మా ధ్యేయం, అదే దిశలోనే మా పయనిస్తాం. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, విధులు అన్ని కూడా సాధించడం, దానికోసమే 2 రోజులు మా ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. దిగ్గజమైనటువంటి యాత్ర జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరో ప్రజల కోసం పనిచేస్తున్నారు. అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీళ్ళు కడుపు మంట తట్టుకోలేక మాట్లాడడం తప్ప ఎటువంటి ప్రతిపక్షాలు మాట్లాడదంటే ఎటువంటి ఆధారపూరితమైనటువంటి లేవు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎవరైతే మీ రెబల్ ఎంపీ ఉన్నాడో రఘురామ కృష్ణరాజు, అతన్ని సస్పెండ్ చేయించడానికి ప్రధానంగా మంత్రులని, ప్రధానమంత్రిని కలిశారనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు మీపై టీడీపీ నేతలు, అలాగే బీజేపీ నేతలు. వాళ్ళు బీజేపీ నేతలు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినట్టు లోపాయకారి నేతలు, ఒరిజినల్ బీజేపీ నేతలు కాదు. వాళ్ళ టీడీపీ బీజేపీ నేతలు మాట్లాడాల్సిందే కానీ ఒరిజినల్ బీజేపీ నేతలు ఎవరు మాట్లాడడం లేదు. అసలు ఆ రఘురామకృష్ణరాజుని గురించి కేంద్రానికి తెలుసు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు, ఆర్థిక నేరాలని చేశాడు. అతను ఆ కేసుల నుంచి తప్పించుకునే దానికి బీజేపీ దగ్గర అవ్వాలని చూడడము, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి చెందినటువంటి బీజేపీ వాళ్ళు అతను అడ్డుపెట్టుకుని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దురదజల్లాలనే ఆలోచనతో అతను అడ్డుపెట్టుకున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ రఘురామ కృష్ణరాజు చరిత్ర తెలుసు, ఈ బ్రోకర్ల చరిత్ర తెలుసు, వీళ్ళందరి చరిత్ర తెలుసు, ఈ తెలుగు బ్రోకర్లు బీజేపీలో చేరిన బ్రోకర్ల చరిత్ర తెలుసు. మాకు అసలు రఘురామ కృష్ణరాజుని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకొని చేస్తున్నాయి తప్ప, ఆ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడడానికి ఆఫ్టర్ ఒక రఘురామకృష్ణరాజుని గురించి మాట్లాడడానికి మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలనా? ఇది అన్నీ కూడా ఎట్టుండంటే చిల్లీగా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఏదో ఒక విధంగా బురదల్లాలా వాళ్ళ ఎల్లో మీడియాలో పెద్దగా రాసుకొని ఏదో ఈ వచ్చినటువంటి మైలేజ్, ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమం కానీ, మా ముఖ్యమంత్రి సాధించింది కానీ ప్రజలకు మెప్పు పొందకూడదు, దాన్ని ఏదో విధంగా అడ్డుపడాలా, ఏదో విధంగా
ఈ రాష్ట్ర ప్రజలపైన కచ్చ తెచ్చుకోవాలనేటువంటి ఒక కుట్ర కృతంతరాలకు చెందినటువంటి మాటలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కాదు. అసలు రఘురామకృష్ణ చరిత్రే మాకు సంబంధం లేనటువంటి విషయం. కేంద్రం ఏం చేయాలని తీసుకుంటుంది, అతను నేరాలు అతను శిక్షిస్తాయి తప్ప అతని గురించి మా ముఖ్యమంత్రి లెవెల్లో ఆలోచించాల్సినటువంటి ఒక సామాన్య కార్యకర్త కూడా అతని గురించి ఆలోచించే ప్రతి వాళ్ళకి నిద్ర లేచినైతే అది ఒక పాయింట్, దాని గురించే మాట్లాడుకోవాలి. వేరే విషయం లేదు కదా, దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి నా జీవితంలో ఇంత నీచమైన పాలన చూడలేదు, గత 30 సంవత్సరాలుగా ఇలాంటి నిరంకుశ పాలన చూడలేదు, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన జరగడం లేదు, రాక్షస పాలన జరుగుతుందంటూ కూడా కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే నిరంకుశ పరిపాలన, దరిద్ర పరిపాలన, నీ పాలన ఈ ప్రజలు తుడిచిపెట్టుకుపోయి నీకు తరిమేసి నిన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ పంపించేశారు. నీకు ఆడ కూర్చొని పొద్దుబాబు ఒక సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఈ నీచమైన పాలన, నీ పరిస్థితి, నిన్న స్థానిక సమస్యలు, ఆ రోజు 151 సీట్లు కాదు నిన్ను ఏడకొచ్చి పెట్టారంటే 23 సీట్లు కాదు, ఎంతమందిని మా YSRCPని ఎంతమందిని మీ పార్టీలోకి చేర్చుకునేవో నీకు అంతే పెగిరిచ్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు ఇంకా సిగ్గు మానవు లేకుండా చంప చెళ్ళునే తట్టుకొట్టారు. కానీ మా పాలనకు కరోనా కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెప్పించి మున్సిపల్ ఎన్నికల్లో 99% ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్ని సాధించిన మేము, అన్ని జిల్లా పరిషత్లు, స్థానిక పంచాయతీలు కానీ, మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్వం 90% గెలిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి నిదర్శనం. ఇంకా సిగ్గు లేకుండా నీకు ఏదో ఉంగా నేను బతుకున్నాను, మేము ఉంగా బతుకున్నాము రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు వయసు ముదిరింది, వయసు అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నీ పాలన ఈ రాష్ట్ర ప్రజలంతా చూశారు, నువ్వు పనికిరావని తీర్పిచ్చారు, నీ కొడుకు అసలు పనికిరాడని తీర్పిచ్చారు, ఇంకా ఎందుకు తప్పుడు ప్రచారం? నీ వయసుకు ఆయన వయసుకు తగినట్టు ఆయన మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది, కానీ ఆయన పాలన పనికి మాలిందనే కదా ప్రజలు తీర్పిచ్చింది. అలా మా పాలనకు మా పాలన బాగుంది, మా ముఖ్యమంత్రి గారి పాలన బాగుందనే కదా స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టింది, 100% ఇచ్చింది. నీకు క్యాండిడేట్ బీజేపీ బద్వేల్ లాంటి పరిస్థితి ఉప ఎన్నికల్లో క్యాండిడేట్ పెట్టుకునేటువంటి దమ్ము లేక నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అందరినీ బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ బేరాలు పట్టుకొని ఏదో విధంగా నువ్వు చేసినటువంటి ఓటుకు నోటు కేసులు కానీ తప్పుడు కేసుల నుంచి తప్పించుకునేదానికి బీజేపీ వాళ్ళ శంఖ నాకేదానికి కొంత రాజ్యసభ సభ్యులు పంపించి అటు ఉప ఎన్నికలు మీ వాళ్ళందరినీ మీ పార్టీ వాళ్ళందరినీ ఏజెంట్లు పెట్టించి ఓట్లు వేయించి దిగజారినటువంటి రాజకీయ చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారా మా పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడదండి. ఆ అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, లేదా మీరు ఏదైతే చెప్తారో 99 మున్సిపాలిటీలో మేమే విజయం సార్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అట్టదారిలో విజయం సాధించారంటారు కదా. అది చంద్రబాబు నాయుడు గారికి నైజం, ఆయన చేసేది అదే. ఎక్కడైనా కానీ అధికారాన్ని అడ్డబెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించుకొని కేసులు పెట్టించి అధికారులను బెదిరించి కులాలను బెదిరించి కులాలను హింసించి చేసేటటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మేము మాకు ఆయనే భయపడి నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళందరినీ మీరు నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాల్ టైం అయిపోయిన తర్వాత కదా చేతులు ఎత్తేసి ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ ఎట్టా ఓడిపోతాము, నేను చేతులు ఎత్తే తప్పించుకుంటే పోతుందని అలీలేక దించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సర్వనాశనంగా చేసినటువంటి మానసిక క్షోభకు గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము ప్రజాస్వామ్యంలో పోటీ చేసాం, ప్రజలు మాకు తిరిపిచ్చారు, నిరంతరం ప్రజలకు ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేదవాడి ఇంటికి పేదవాడి అకౌంట్కు చేరేటట్టు మీ మాదిరి తప్పుడు ప్రభుత్వము, మీ మాదిరి దోపిడీ ప్రభుత్వం, మీ మాదిరి తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి 1 రూపాయి కరప్షన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి అది. నీవు తెలుగు ఏజెంట్లను పెట్టుకుని జన్మభూమి కంపెనీతో దోచుకున్నటువంటి చరిత్ర నీది. మీరు ఈ రాష్ట్ర ప్రజలు మాకు బ్రహ్మరథం పడితే ఓర్చుకోలేక ఇటువంటి కడుపు ఉబ్బటం మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు నువ్వు నిజంగా నీకు ప్రజలు ఉండాలంటే చంద్ర నీ కుప్పంలో రాజీనామా చేయి, రా ఎమ్మెల్యేగా పోటీ చేయి, నువ్వు మళ్ళా కుప్పంలో గెలిస్తే అప్పుడు నీకు ప్రజా మద్దతు ఉన్నట్టు తెలుస్తావు. థ్యాంక్ యూ యానాదయ్య గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.